హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లాటి మూవీ జరగడం జరిగింది. సినిమా పగురం చెప్పాలంటే పర్లేదు, ఒక హిట్ మూవీయే, కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కాదు. విశాల్ కంటే ఆ హీరో చేయడం బెస్ట్. ఆ హీరో పర్లేదు, నాకైతే పర్లేదు, నాకు నచ్చింది. అట్లా అని చెప్పేసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే కాదు, అంటే హిట్ మూవీ కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కాదు. సేమ్ ఖైదీలా అనే కాన్సెప్ట్ లాగానే ఒక నైట్ మొత్తం జరుగుతుంది అనమాట. సినిమా మొత్తం సీన్ యాక్చువల్లీ ఏంటంటే, ఇంకా చాలా బాగా స్క్రీన్ ప్లే ఇంకా గట్టిగా రాసుకుంటే బ్లాక్ పెద్ద మంచి ఖైదీలా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. ఏం తక్కువ దీంట్లో ఏం తక్కువ అంటే కొంచెం స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ అనిపోయిన దగ్గర కొంచెం డ్రాప్ అయినట్టు. మనకు ఒక థ్రిల్లింగ్ మూవీలో ఒక ఎడ్జ్ సీట్ లాగా తీసుకొచ్చినట్టు తీసుకొస్తుంటారు, కానీ లాస్ట్కి ఏమవుతుందంటే డ్రాప్ చేసినట్టు ఎడ్జ్ చేస్తున్నాడు అనమాట. మనం విశాల్ మూవీస్ అంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు మంచి స్టోరీ చేస్తాడని. ఆ రేంజ్ లో ఉందా? ఆ రేంజ్ లో అయితే పర్లేదు, ఉంది ఆ రేంజ్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే, ఉమెన్ జరిగే హరాస్మెంట్, అదే అన్యాయానికి అతను జస్టిఫై చేసినట్టు ఒక లాస్ట్ లో కారణం చెప్పడం కూడా చాలా బాగా చెప్పారు అనమాట. అది చిన్న పాయింట్ తీసుకొచ్చారు, కానీ క్లైంట్ మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చాలా మందికి. చాలా మందికి ఏంటంటే థ్రిల్లింగ్ నచ్చే వాళ్ళకు నచ్చుతుంది. అలా అని చెప్పి ఇది ఒక పెద్ద కల్ట్ సినిమా, ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు. రేటింగ్ ఎంత ఇస్తారు అండి? నేను 5/3 ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లాటి మూవీ జరగడం జరిగింది. సినిమా పగ్గురం చెప్పాలంటే పర్లేదు, ఒక హిట్ మూవీయే, కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కాదు. విశాల్ కంటే ఆ హీరో చేయడం బెస్ట్. ఆ హీరో అంటే మన ఎవరో కాదు, మన సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ. కార్తీ ఉంటే సినిమా బాగుండేది, ఇంకా సినిమా ఇంకా బాగా చేయాల్సి వచ్చింది. ఇంకా దాని మీద స్క్రీన్ ప్లే కొంచెం బాగా చేస్తే ఇంకా సినిమా పెద్ద మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది ఫ్రెండ్స్.